సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. లూకా 2:34. యేసును గూర్చి చెప్పబడిన మాటలను బట్టి యోసేపు అతని భార్య అయిన మరియా అబ్బురపడిరి. జరిగిన సంఘటన తరువాత సంఘటనలు, శిశువును గూర్చిన నూతన ప్రత్యక్షతలు వారికి నూతన బాధ్యతలను తెచ్చిపెట్టినవి. గొప్ప కుమారుడు గొప్ప బాధ్యత. తల్లిదండ్రులు ఆత్మీయముగా చురుకుగా యోగ్యులుగా ఉండవలెను. ఈ తల్లిదండ్రులు అకస్మాత్తుగా అసాధారణమైన తల్లిదండ్రులుగా మారిపోయారని తలంచవద్దు. వారు ఎన్నో నేర్చుకునిరి. ఇటువంటి నాణ్యత గల కుటుంబము అకస్మాత్తుగా సిద్ధం చేయబడదు. వారి ఉద్దేశములు, కోరికలు ఆత్మ సంబంధమైనవి. వారి యవనకాలపు సిద్ధపాటు వ్యత్యాసమైనది. యేసు కుటుంబ జీవితము అకస్మాత్తుగా సిద్ధపరచబడలేదు. యేసు తల్లిదండ్రులు సామాన్యమైన వారు. మన జీవితంలోని పెరుగుదల, అభివృద్ధి యవన కాలంలో వేయబడిన పునాది మీద ఆధారపడి ఉండును. నిర్లక్ష్యముగా యవన కాలంలో జీవించిన తరువాత ఆత్మ సంబంధమైన కుటుంబమును కట్టలేవు. యోసేపు మరియల యొక్క సరళత మరియు గొప్పతనమును గూర్చి ఆశ్చర్యపడుచున్నాను. ఈ కుటుంబం యొక్క వృత్తాంతము ఎంత ఉన్నతమైనది, మర్యాదకరమైనది మరియు పరిశుద్ధమైనది. ఈ వృత్తాంతంలో క్రైస్తవునికి గొప్ప సంపద ఉన్నది. యెరూషలేములో సుమయోను అను ఒక వ్యక్తి ఉండెను. దీనికి ముందు మనమెన్నడూ అతనిని గూర్చి వినము. అతడు చాలా నెమ్మదస్తుడు. అతడు న్యాయవంతుడు, భక్తిపరుడు. ఇశ్రాయేలీయులలో 400 సంవత్సరములు ప్రవక్తలేడు. దేవుని వాక్యం యొక్క గొప్ప నెరవేర్పు కొరకు అతడు ఎదురు చూచుచుండెను. దేవుని వాక్యంను చదివి ధ్యానించు ప్రతి వ్యక్తి దేవుని మనస్సును చూడగలడు. అతడు తన మానసిక శక్తుల అభివృద్ధితో మానవుల యొక్క మరియు దేవుని యొక్క తలంపులను చదవగలడు. దేవుని తలంపులను చూచుటయే ప్రవచనం. నీ హృదయము పవిత్రపరచబడి దేవుని వాక్యముతో నింపబడినప్పుడు దేవునితో పాటు నీవు భవిష్యత్తులోనికి చూడగలవు. ప్రజలను నీ వైపు ఆకర్షించుకొనగల కొంత ఆత్మీయ శక్తిని కలిగి ఉండవు. సుమయోను యేసును తన చేతుల్లోనికి తీసుకొనినప్పుడు ఎంత సంతసించెను. క్రీస్తు లోక రక్షకునిగా వచ్చెను. అది అన్యులను వెలిగించు వెలుగై ఉండెను. ఈ వృద్ధుడు మరియ అనుభవించబో దుఃఖమును గూర్చి ప్రవచించెను. సిలువ వేదనను సుమయోను చూడగలిగెను. 3.5 సంవత్సరములు మహిమకరమైన సేవ తరువాత ఆయన సిలువ మీద వ్రేలాడనయ్యుండెను. దీనిని ఆ తల్లి ఎలా భరించెనో నాకు తెలియదు. నీ ఆత్మీయ జీవితం యొక్క నాణ్యత గొప్ప అంతస్తులో నుండవలెను.